షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన శ్రీశైలం దేవస్థానంలో నిబంధనలను ఉల్లంఘించిన ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. అమ్మవారి ఆలయంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కె మల్లికార్జున ఇటీవల ఆరుగురికి స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు గోపుర ద్వారం నుంచి లోపలికి తీసుకుని రావడం ఆలయ సీసీ ఫుటేజ్లో బయటపడింది. దీంతో ఆలయ నిబంధనలను ఉల్లంఘించిన మల్లికార్జునని సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈవో ఎస్ లవన్న ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నేపథ్యంలో టికెట్లు లేకుండా భక్తులను స్వామివారి దర్శనానికి తీసుకెళ్లే బ్రోకర్లకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు జరిగిన మొత్తం వ్యవహారానికి సంబంధించి? నవీన్, ఈ నెల 9వ తేదీన ఈ టెంపుల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి మల్లికార్జునకు వాళ్ళకు సంబంధించినటువంటి తెలిసిన వాళ్ళు దర్శనానికి వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం తీసుకెళ్లకుండా నిబంధనలు ఉల్లంఘించి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి రాంగ్ రూట్ లో తీసుకుని వచ్చి వాళ్ళకు దర్శనం చేయించారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి సిఎస్ఓ కూడా ఈ విషయాన్ని ఆ దేవస్థానం అధికారుల దృష్టికి వెళ్ళారు. దేవస్థానం అధికారులు కూడా వీటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని సీసీ ఫుటేజ్ అనేది కూడా పరిశీలించినారు. అయితే అందులో నిజంగా వాస్తవమేమని తేలడంతో అతను కూడా పిలిచి విచారణ చేశారు. చేసిందైతే కరెక్ట్ అయినని అతను ఒప్పుకోవడంతో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. సో ఎవరైనా కానీ ఈ విధంగా చేశారంటే, సో ఏదైతే ఆ టెంపుల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున సస్పెండ్ చేయడం జరిగింది, అలాగే మిగతా వారు కూడా నిబంధనలు ఉల్లంఘించి ఎవరికైనా అనుమతి టికెట్లు లేకుండా లోపలికి కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో హెచ్చరించడం జరిగింది. గతంలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఆలయ ఈవో ఈ ఎవరైనా టికెట్లు లేకుండా ఎవరు తెలిసిన వాళ్ళని లోపలికి తీసుకెళ్లడం, దర్శనాలు చేపించే వారిపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. సిఎస్ఓ కూడా ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సిసి కెమెరాల్లో ఎప్పటిప్పుడు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుండాలి. ఎవరైనా ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించే వారు ఉంటే కనుక వాళ్ళు వెంటనే మా దృష్టికి తీసుకురావాలని కూడా ఈవో ఏదైతే సిబ్బందికి కూడా చెప్పడంతో, ఏదైతే ఈవో ఆదేశాల మేరకు కూడా సిఎస్ఓ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి ఎప్పటికెప్పుడు కూడా క్షుణ్ణంగా సిసి కెమెరాలను కూడా పరిశీలిస్తున్నటువంటి క్రమంలోనే ఈ నెల 9వ తేదీన టెంపుల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళను అమ్మవారి గుడి వెనుక భాగంలో తీసుకొస్తున్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేసి ఆ దేవస్థానం అధికారుల దృష్టి తీసుకోవడంతో విచారణ చేపట్టి టెంపుల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున కూడా సస్పెండ్ చేయడం జరిగింది. నిబంధనల నుంచి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈవో లవన్న హెచ్చరించడం జరిగింది. నవీన్, థ్యాంక్ యూ. సుంకన్నా.